సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, ఇంకా వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి చాలా రకాల డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. సార్ నమస్తే అండి. సూర్యోస్మితల్లి, ఇంతకుముందు ఒకసారి విన్నాను మీ ఇంట్లో ఎవరికో హెల్త్ ఇష్యూ వస్తే మీకు మీరే సాల్వ్ చేసుకున్నారు అని చెప్పేసి, అది కూడా ఈరోజు జనాల్ని బాగా పట్టి పీడిస్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి క్యాన్సర్ మహమ్మారి గురించి. సో ఆ ప్రాబ్లం నుంచి మీరు బయట తెచ్చుకున్నారు వాళ్ళని అని చెప్పేసి విన్నాను. ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళని అలా తీసుకురాగలుగుతాము, తర్వాత ఎన్ని సంవత్సరాల లోపల తీసుకురాగలుగుతాము, తర్వాత ఏమేమి చేస్తే వాళ్ళు నార్మల్ అవుతారు, అలాగే వాళ్ళు మళ్ళీ ఇది చేస్తూ నార్మల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? 100% అమ్మా, ఇక్కడ నేను ఆధునిక వైద్య విధానం అదేదైతే ఉందో దాన్ని నేను తోసిపుచ్చనమ్మా అలోపతిని. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు మీరు చెప్పిన డయాలసిస్ పేషెంట్ ఏదైతే ఉన్నారో దానికి యూరినేటరీ సిస్టమ్కి, కిడ్నీకి సంబంధించి, రెస్పిరేటరీకి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్సెస్, అంటే వంకాయ వాడితే కిడ్నీలు ఫిల్టర్ అవుతాయి అనడానికి నా దగ్గర ఎవిడెన్సెస్ ఉండవు, ల్యాబ్ ఉండదు, సైంటిఫిక్గా మనం టెస్ట్ చేసి చెప్పలేము. కాబట్టి అందులో ఉన్నటువంటి గుణాలు, అంటే వంకాయకి శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ని బయటికి పంపడానికి, యూరినేటరీ సిస్టమ్ని యాక్టివ్ చేయడానికి కొన్ని గుణాలు ఉన్నాయి, అది మన గ్రంథంలో చదివింది. ఇప్పుడు నన్ను ల్యాబ్కి వెళ్ళి నేను సైంటిఫిక్గా అది ఏంటి, అందులో ఉన్న విటమిన్ ఏంటి అనేది చూడగలిగినప్పుడు నేను ఈ విషయాన్ని మాట్లాడగలుగుతాం. అలాగే రెస్పిరేటరీకి సంబంధించి మాట్లాడుతున్నాం, స్ట్రెంగ్త్ ఇవ్వాలి, అది బీ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్, అంటే మునక్కాడ మనం ఈ రెస్పిరేటరీకి మాట్లాడుతున్నాం స్ట్రెంగ్త్ గురించి. అశ్వగంధంలో ఎలా అయితే స్ట్రెంగ్త్ ఉందో ఇందులో కొన్ని గుణాలు ఉన్నాయి, అవి మనం బీ12గా తీసుకుంటాం. మన శరీరంలో బీ కాంప్లెక్స్ ఫ్యామిలీ తగ్గినప్పుడు మనం వ్యాధిని బాధ ఎక్కువ పడతాం, ఎనిమిక్ అయినప్పుడు కూడా. అంటే డయాలసిస్ పేషెంట్ కూడా నాకు తెలిసి ఆటోమేటిక్గా వాళ్ళ ఎనిమిక్ కూడా అయి ఉంటారు, రక్తం కూడా 10 కన్నా బిలో ఉంటుంది. కరెక్ట్, నిన్న కూడా బ్లడ్ ఎక్కించారు, మేమే అరేంజ్ చేసాం బ్లడ్ ని. ఆటోమేటిక్ గా ఇప్పటికే చాలా, మీరు ఎప్పుడైతే బ్లడ్ ఎక్కించి 10 దాటించారో శరీరం చాలా రియాక్ట్ అయి ఉంటుంది. ఇంతవరకు ఎవరో కూడా ఆ బ్లడ్ ఎక్కించే ప్రయత్నాలు చేయలేదు, డయాలసిస్ పేషెంట్ కి రక్తం ఎక్కించడానికి సంశయించేవారు. ఇప్పుడు ఒక కొంత విప్లవం వచ్చింది, కొంత నాలెడ్జ్ వచ్చింది, వాళ్ళకు కూడా రక్తం ఎక్కించారంటే ఆటోమేటిక్గా సమస్య చాలా వరకు తగ్గిపోద్ది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం ఈ క్యాన్సర్ అనే దాని గురించి మనం తీసుకుంటే, స్టేజెస్ గురించి మాట్లాడుకుంటే, పదార్థాలు డేట్స్ గురించి మాట్లాడుకుంటే, లోపల అది తీసుకున్నటువంటి స్టేజ్ ఎంత ఉంది, ఎంత స్ప్రెడ్ అయింది, దీని మీద ఆధారపడి ఉంటుంది. ఏ పార్ట్ అనేది కూడా ఇంపార్టెంటా సార్? 100%. అంటే క్యాన్సర్ సెల్స్ ఎక్కడున్నా సరే వృద్ధి చెందుతూ ఉంటాయి, అస్తవ్యస్తంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, సెల్స్ని చంపడమే. కీమో అంటే ఏంటి? అవును, ఏ పార్ట్ అయితే ఉందో పర్టికులర్ ఆ పార్ట్ మీద ఫోకస్ చేస్తారు, అక్కడ సెల్స్ డ్యామేజ్ చేస్తారు, దాంతో గుడ్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఓన్లీ క్యాన్సర్ సెల్సే కాకుండా ఇక్కడ న్యాచురల్గా శరీరానికి ఆ స్పృహ ఉన్నప్పుడు ఓన్లీ క్యాన్సర్ సెల్స్ మీదే తను ఫైట్ చేస్తాం. మీలో ఇమ్యూనిటీని మనం బూడిద గుమ్మడికాయని ఇవ్వడం ద్వారా మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇక్కడ మనం బూడిద గుమ్మడికాయని మేషరానికి, మేషరాశికి ధైర్యానికి చిహ్నంగా చెప్తాం. క్యాన్సర్ అనగానే ఫస్ట్ భయం. అవును, అల్సర్ పేషెంటు భయంతో చనిపోతాడు, క్యాన్సర్ పేషెంట్ ధైర్యంతో బతికేస్తాడని సినిమా డైలాగ్ కూడా ఉంది. బూడిద గుమ్మడికాయ అనేది మీలో ధైర్యాన్ని పెంచుతుంది, మేషం అనేది అంటే మేక పొట్టేలు యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ ధైర్యం మీలో ఆ సెల్స్ మీద ఫైట్ చేయడానికి, మీలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి, ఆ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఫైట్ చేయడానికి అవకాశం పెంచుతుంది. ఇవన్నీ అంటే క్యాన్సర్, లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్, ఇలా డిఫరెంట్, అంటే రక్తం క్యాన్సర్, అంటే క్యాన్సర్ పర్టికులర్ ఆర్గాన్కి వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడు. ఇక్కడ మనకి 12 రకాల సిస్టమ్స్లో అది దేనికి సంబంధించింది, ఆ పదార్థాన్ని లివర్కి ఇచ్చినప్పుడు లివర్ని స్ట్రెంగ్త్ ఆన్ చేస్తూ క్యాన్సర్ సెల్స్ ఎలా బూడిద గుమ్మడికాయ, అంటే మనకి మీరు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి, క్యూర్ చేయడానికి బూడిద గుమ్మడికాయ హై ఆల్కలైన్ ప్రాపర్టీ, ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేస్తుంది. దాన్ని ఎలా తీసుకోవాలండి? బూడిద గుమ్మడికాయని మనం కొనుక్కుని తినలేము, వంట చేస్తే అవి ఇంకొంచెం డ్యామేజ్ అవుతాయి. అందుకని ఏంటంటే జ్యూస్ రూపంలో బూడిద గుమ్మడికాయ, ఈ మధ్య కాలంలో విపరీతంగా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం విపరీతంగా పెరిగింది. నార్మల్ పర్సన్స్ కూడా తాగొచ్చా? తాగొచ్చు. ఎసిడిటీ లేని వాళ్ళు ఎవరున్నారు? ఎసిడిటీకి బాగా పనిచేస్తుంది. ఎసిడిక్ ఫుడ్ తినని వాళ్ళు ఎవరున్నారు? అవును, అది కరెక్ట్. అందరూ ఎసిడిక్ ఫుడ్ తినాల్సి వస్తుంది. అందుకని బూడిద గుమ్మడికాయ అనేది స్టార్టింగ్, అంటే క్యాన్సర్ పరిణామం చెందడానికి ముందు రూపం ఏదైతే ఉందో అది ఎసిడిటిక్ నేచర్, దాన్ని మనం బాగు చేయటమే. ప్రికాషన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ లాగా ఈ బూడిద గుమ్మడికాయ అనేది మనకి ఈ రకంగా ఉపయోగపడుతుంది. అలాగే లెమన్ కూడా ఈ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి, క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే పైనాపిల్ కూడా, ఈ మూడు క్యాన్సర్ని అదుపు చేయడానికి కానీ, క్యూర్ చేయడానికి కానీ బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ మూడు కలిపి మిక్స్ చేసుకుని తాగటం, అంటే ఇది ఫ్రూట్, అది వెజిటబుల్, కాబట్టి వెజిటబుల్స్ రెండు మిక్స్ చేసుకుని
అంటే బూడిద గుమ్మడికాయ నిమ్మకాయని జ్యూస్ చేసుకుని అలా ఏమన్నా కలపాలా? అంటే రెగ్యులర్ గా మనం మిరియాల పొడి రుచి కోసం సైంధవ లవణం మాట్లాడుతూ ఉంటాం, షుగర్ వేసుకోవచ్చా? షుగర్ ఎసిడిటీని పెంచడానికి ఆద్యం. కానీ సార్ మీరు ఎసిడిటీకి పులుపుకి అసలు పడదు కదా, మీరేమో నిమ్మకాయ చెప్తున్నారు ఎసిడిటీ ఎక్కువైపోద్ది పులుపు తింటే అంటుంటారు, మరి మీరు లెమన్ వాడమంటున్నారు. సుధార తీయగా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఆమ్లం అవుతుంది. నిమ్మకాయ పులుపుగా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్కలైన్ అవుతుంది. ఎండ్ ప్రోడక్ట్ ఫైనల్ ప్రోడక్ట్ తీసుకోండి. ఓహో పులుపే సిట్రసే, కానీ ఇది లోపలికి వెళ్ళిన తర్వాత దాని గుణం లోపల ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ గా మార్చేస్తుంది. పంచదార తినడానికి తీయగా ఉంటుంది, లోపలికి వెళ్ళాక అసలు రూపాన్ని బయట పెడుతుంది, బయట పెడుతుంది ఎసిడిక్ నేచర్ గా మారుతుంది. ఇప్పుడు మాక్సిమం క్యాన్సర్లకు కారకం ఈ ప్రాసెస్డ్ పంచదార మైదా పిండి ఇవి ఎక్కువగా తీసుకోవడమే ప్రధానమైనటువంటి కారణాలుగా తీసుకో. ఆ జ్యూసెస్ లో ఇలా చిన్న చిన్న ఏమైనా మిక్స్ చేసుకుని అయితే తీసుకోవచ్చు, కానీ అంతకు మించి అంటే రుచి బాగానే ఉంటుంది. ఆ నిమ్మకాయ బూడిద గుమ్మడికాయ ఒక 6 తమలపాకులు, తమలపాకులు కూడా అంటే మనం డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయితేనే చాలా వరకు కాంప్లికేషన్. ఫస్ట్ సిస్టమ్కి మాట్లాడింది డైజెషన్, ఇది డ్యామేజ్ అయితేనే మీకు ఇవన్నీ మొత్తం డ్యామేజ్ అవుతాయి, వరుసగా ఒక్కొక్కటి డ్యామేజ్ అవుతుంది, అది ఆ క్యాన్సర్ కూడా. ఓకే, డైజెషన్ సిస్టమ్ని బాగు చేసుకోవడానికి, ఇది బాగు చేసుకోవడానికి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే భారతదేశం అంతా కూడా విపరీతంగా ఇది వరకు ఒక సంచి ఉండేది, దాంట్లో తమలపాకులు, సున్నం డబ్బా, ఒక్కలు ఇలాంటివి ఉండే అవన్నీ. అది పోయి ఇప్పుడు మందుల డబ్బా వచ్చింది, అవి డోసెస్ పెరుగుతున్నాయి, మందుల డబ్బా సైజు పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. అందుకని మనం మార్చుకోవాల్సింది మన డైజెషన్ సిస్టాన్ని, అరుగుదల వ్యవస్థని. అవసరం కోసం తిందాం, బ్రతకడం కోసం తిందాం, తినడం కోసం బ్రతకొద్దు. థ్యాంక్ యూ సో మచ్. సూర్యస్మితలే, థ్యాంక్ యూ.